రుద్రంగి మండల కేంద్రంలోని పలువురు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల చెక్కులను రుద్రంగి టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యల కమలాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీటీసీ గట్ల మినయ్య లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తున్నాయని అన్నారు. లబ్ధిదారులకు చెక్కులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకి, అలాగే చెక్కులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబటి గంగాధర్, గంగం మహేష్, కేసిరెడ్డి నర్సారెడ్డి, మంచే రాజేశం, తలారి నర్సయ్య, అల్లూరు రాజిరెడ్డి, కంటి రెడ్డి, అంబటి రాములు, దయ్యాల నారాయణ, ఉప్పులూటి గణేష్, పుదారి శ్రీనివాస్, గొల్లెం నర్సింగ్, దాసరి గంగరాజం తదితరులు పాల్గొన్నారు. నా బిడ్డకు ఆపరేషన్ అయినందువలన నా బిడ్డకు 60,000 అందా చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని బోయిని రేవతి గారి కుటుంబంలో వారి కూతురుకు ఇటీవల ఆపరేషన్ జరిగి ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఖర్చయినందున మరి ఘోర ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో వారి కృషితోటి మరి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కు 60,000 రూపాయలది ఈరోజు రావడం జరిగింది. మరి మా పార్టీ ఎంపీపీ గారు, అదేవిధంగా మండల జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీటీసీలు మరి మా ముఖ్య నాయకులందరి సమక్షంలో ఈరోజు ఆ కుటుంబానికి వారి ఇంటి వద్దనే అందజేయడం జరిగింది. మరి ఈ విధంగా ఏ కుటుంబంలో కానీ ఎవ్వరు కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ కుల మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేటి విరివిగా అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క చెక్కులను వెనువెంటనే మరి ఫైళ్లను ఫార్వర్డ్ చేసి మాకు కుటుంబాలకు రుద్రంగి కానీ మరి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ అందరికి కూడా మరి కోరిన వెంటనే ఈ యొక్క చెక్కులు రావడానికి కృషి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మంజూరు ఇస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వి రేవతి గారి కూతురు, వారికి గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. వారి కుటుంబ పరిస్థితి దృష్ట్యా వారు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు చెన్నం రమేష్ బాబు గారు అటు సంబంధించినటువంటి ఫైలుని తొందరగా ఫైల్ పూర్తి చేసి 60,000 రూపాయల చెక్కు రావడం జరిగింది. ఈరోజు చెక్కుని మేమందరం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మరియు స్థానిక జెడ్పీటీసీ మీనన్న గారు మరియు రైతు బంధు కండ నర్సరెడ్డి గారు మరియు ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీ గంగాధరన్ కానీ ఆలయ చైర్మన్ రాజిరెడ్డి గారు మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకుల సమక్షంలో ఈరోజు వారి కుటుంబానికి చెక్ అందజేయడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా పేద ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి న్యాయం చేస్తున్నారు. ఇదే కాదు, ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి చాలామందికి అనేక రకాలైనటువంటి సహాయ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, రైతు బందే కానీ, రైతు బీమా కానీ అనేక పథకాల ద్వారా ఈరోజు పేద ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అనేక విమర్శలు చేస్తారు, గత ప్రభుత్వాలు, గత పాలకులు పాలించిన 60-70 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చెందిందని ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు రైతు పరంగా కానీ, వ్యవసాయ రంగమే కానీ, ఉద్యోగాల పరంగానే కానీ అనేక రకాలుగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కనుక ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, ఇవాళ ఏ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసి ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఆలోచన చేయాలా. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలే కానీ ఈరోజు ఏసంగి రైతులకు ఈరోజు ఆర్థికంగా ఎదిగే టైంలో కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచినట్టు అయింది. ఇప్పుడు యూరియా ధరలే కానీ, దానికి సంబంధించిన ఫర్టిలైజర్ సంబంధించినటువంటి ధరలు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులు ఆలోచన చేయాలా. ఇవాళ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలా. కావున ప్రతి ఒక్కరు కూడా ఇటు సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు ఇటు సహాయ చెక్కు మంజూరు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోయిని రేవతి గారి కూతురు మరి గత కొన్ని రోజుల క్రితం వారు గుండె చికిత్స కోసం ఆపరేషన్ చేసుకున్నందుకు మరి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని మరి ఆ బిల్లులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి ఆ చెక్కు 60,000 రూపాయలు ఈరోజు మంజూరై వచ్చినందుకు గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు ఇప్పించిన
గౌరవనీయులు పెద్దలు సీఎం కేసీఆర్ గారికి అదే విధంగా జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి అందరికి మా పార్టీ పక్షాన గ్రామ ప్రజల పక్షాన లబ్ధిదారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మరి పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది पार्टी ग्राम शाखा अध्यक्ष अदे विधा एंपीपी गारू अदे विधा माजी जेडपीसी गारू मंडल रईत बंधु कोऑर्डिनेटर गारू मार्केट कमिटी डायरेक्टर गारू अदे विधा देवस्थान चेयरमैन गारू मरी विविध होदाल वार्ड सभ्यु मरी पार्टी कुट सभ्युंदर आध्र्योजु पंपणी चुस्क जी मरी मंजूरी इप्चा रमेश बाबू गारी सदर्भंग प्रत्येक धन्यवाद कृतज्ञता इदे विधा मर कांग्रेस बीजेपी प्रांत राष्ट्र ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని ఇటు సంక్షేమ కార్యక్రమాలు గాని జరుగుతున్నాయని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతా ఉన్నాను. మరి ఆ సంక్షేమ పథకాలు వారు ఉన్న ఆయాంలో చేయలేదు. మరి చేసే విధంగా గౌరవనీయుల పెద్దల సీఎం కేసీఆర్ గారు మరి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు నేరుగా వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా మరి ఈ రోజు జరుగుతా ఉన్నాయి. ఇదే విధంగా మరి కాంగ్రెస్ బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని ఇటు సంక్షేమ కార్యక్రమాలు గాని జరుగుతున్నాయని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతా ఉన్నాను. మరి ఆ సంక్షేమ పథకాలు వారు ఉన్న ఆయాంలో చేయలేదు. మరి చేసే విధంగా గౌరవనీయుల పెద్దల సీఎం కేసీఆర్ గారు మరి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు నేరుగా వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా మరి ఈ రోజు జరుగుతా ఉన్నాయి. మరి మీ రాష్ట్రాలలో మీరు పాలించిన రాష్ట్రాలలో ఎక్కడైనా ఉన్నాయని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ మరి ఈ లేనిపోని ఆరోపణలు వారి ఉనికి కోసం ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో ప్రజలకు గుర్తు తెలుసు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ప్రజలు సీఎం కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తర్వాత గవర్నమెంట్ పెద్దలు ఎంత అభివృద్ధి చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా మీరు ఏదో మీ ఉనికి కోసం ఆరోపణలు చేస్తా ఉన్నారు, అవి మానుకోవాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.